చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఇంతమంది వస్తారనుకోలేదు నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా నవదీప్కి. బాబా థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎందుకంటే సీ స్పేస్ పెట్టినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, దర్ ఇస్ సీ స్పేస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిజినెస్ మోడల్ కాదు, ఇట్స్ క్రియేటివ్ మోడల్ విచ్ ఈస్ హెల్పింగ్ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. ఇందాక మా మహేష్ గారు చెప్పినట్టు ఫిమేల్ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్ మేల్ ఫిల్మ్ డైరెక్టర్ అనకూడదు, బట్ నేను ఎందుకు పోస్ట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ నేను అండర్లైన్ చేస్తాను ఫిమేల్ డైరెక్టర్ అని, ఎందుకంటే సంవత్సరానికి 10 మంది అబ్బాయిలు డైరెక్టర్లు అయితే ఒక అమ్మాయి కూడా డైరెక్టర్ అవ్వట్లేదు. జనరల్గా ఈ ఏజ్లో ఉన్న అమ్మాయిలు డబ్బులు పెట్టి సినిమా చూస్తారు ఫ్రెండ్స్తో వెళ్ళి, ఈ అమ్మాయి డబ్బులు పెట్టి సినిమా తీసింది. సో దట్స్ వేర్ షీ గ్యాప్ మై అటెన్షన్. మా లాంటి వాళ్ళకి అంటే ఐ మీన్ లైక్ నేను ఒక హీరో వర్షిప్ సినిమాలను ఇష్టపడుతూ ఒక కమర్షియల్ సినిమాలు చేస్తున్న రైటర్ డైరెక్టర్కి నాకు ఫిలిం రిలీజ్ అయితేనే నాకు ఫెస్టివల్, అంతే తప్ప నాకు ఫిలిం ఫెస్టివల్ గురించి అసలు తెలియదు. నాకు ఇందాక అనీష్ వాజ్ గివింగ్ మీ ద నాలెడ్జ్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, అనీష్ చెప్పే వరకు నాకు అసలు ఇన్ని రకాల ఫిలిం ఫెస్టివల్స్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. సో మా హీరోలు స్క్రీన్ మీద కల్పించినప్పుడు పూలు ఇసిరేయడం చూసాను తప్ప ఇలా ఆకలి పెట్టడం సినిమాలకి నాకు ఎప్పుడు తెలియదు. సీరియస్గా నాకు ఏమనిపించిందంటే ట్రైలర్ చూసినప్పుడు అండ్ విద్య నన్ను కలిసినప్పుడు డెఫినెట్గా ఇంత ప్యాషన్తో చేసిన సినిమా డెఫినెట్గా జనాలు చూడాలి, అండ్ డెఫినెట్గా షీ డిజర్వ్స్ మచ్ బిగ్గర్ అటెన్షన్ దెన్ వాట్ వీ డిడ్. మనందరం అంటుంటాము లైక్ చాలా మలయాళం ఫిలిమ్స్ చాలా హెడ్ ఉంటాయని, లేకపోతే బెంగాలీ ఫిలిమ్స్కి అవార్డ్స్ ఎక్కువ వస్తుంటాయని. సో మనకి జనరల్గా మనకి పొరుగింటి పుల్లకూర రుచి అనే ఒక సామెత కూడా ఉంది, బట్ మన తెలుగు అమ్మాయి ఇంత అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని తీసుకెళ్ళినందుకు ఐ థింక్ షీ డిజర్వ్స్ ఎ బిగ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ సినిమా నాట్ జస్ట్ అంటే మనము ఎవరికి ఫేవర్ చేయట్లేదు అండి, నేను కానీ మహేష్ కానీ ఎవరికి ఫేవర్ చేయట్లేదు. షీ డిజర్వ్స్ మచ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ దాన్ దిస్, అండ్ మనకు ఉన్నంత టైంలో డెఫినెట్గా ఈ సినిమా గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి జనాలందరికీ చూపించాలన్న ఒక దాంతో నేను చెప్పగానే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ మహేష్. మహేష్ కొనేరు తను నాకంటే ఎక్కువ బిజీగా ఉన్నాడు, నేను ఒకటే సినిమాతో బిజీగా ఉన్నా తను 10 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాంటి టైంలో అంటే విజయ్ సూపర్ స్టార్ తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ ఓ పక్క డీల్ చేస్తూ తెలుగులో రిలీజ్ చేస్తూ కూడా ఈ సినిమా మీద తను ఇంట్రెస్ట్ చూపి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి ఇప్పుడు రిలీజ్కి తనకు పూనుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మహేష్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఎంటైర్ టీమ్, అండ్ వెరీ గుడ్ జాబ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్పెషలీ లవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ నరేష్, అండ్ లాంగ్ వే టు గో ఫర్ ద డిఓపి నాయర్ సార్ అభిరాజ్ నాయర్, అండ్ లవ్ ది వర్క్. చాలా బాగా చేశారు, అందరు చాలా కష్టపడ్డారు. సో బేసిక్గా ఈ సినిమా మన తెలుగు అమ్మాయి తీసిన సినిమా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫీమేల్ డైరెక్టర్ అని అంటే మన అందరం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మార్చి అయితే సంవత్సరానికి ఒకసారి ఒక ట్వీట్ వేసి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టేసి అందరికీ ఒక నమస్తే పెడతాము. బట్ ఐ థింక్ అండర్లైన్ ఎందుకు చేస్తున్నా అంటే అండర్లైన్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఇంకా మనం ఉన్నాం, మనం అనుకున్నంత ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు. అమ్మాయి డైరెక్టర్ అవ్వడానికి తనే కష్టపడింది, తనే ఈ పొజిషన్కి రీచ్ అయింది, మనం ఎవరూ హెల్ప్ చేయలేదు. కనీసం ఈ సినిమానన్నా మనం ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా నాట్ ఓన్లీ ట్వీట్ మనం మాటల్లో కాకుండా మన పనుల్లో ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చూపించినట్టు ఉంటుంది. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ విద్య, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.